ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. ఓటర్లు ప్రీ పోల్ సర్వేలకు చిక్కలేదు, ఎగ్జిట్ పోల్స్ కు దొరకలేదు. దీంతో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో పాటు కొన్ని చోట్ల రికార్డు స్థాయి మెజార్టీ కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా, గాజువాక నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాసరావు నిలిచారు. ఆయన తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై 95,235 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. గాజువాక తర్వాత భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై 92,401 ఓట్ల తేడాతో నెగ్గారు. అలాగే మంగళగిరి నుంచి పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్ తన సమీప వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై 91,413 ఓట్ల తేడాతో గెలిచారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు 81,870 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆయన తర్వాత సమీప వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్రాజ్ పై ఈ మెజార్టీ సాధించారు. నెల్లూరు సిటీ నుంచి తెలుగుదేశం అభ్యర్థి పి నారాయణ వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ పై 72,489 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తణుకు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అరమెల్లి రాధాకృష్ణ వైసీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై 72,121 ఓట్ల తేడాతో గెలిచారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై 72,040 ఓట్లతో గెలిచారు. రాజమండ్రి సిటీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థి మార్గాని భారత్ పై 71,404 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. విశాఖపట్నం తూర్పు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెలగపూడి రామకృష్ణ వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణపై 70,877 మెజార్టీతో గెలిచారు. కుప్పంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ అభ్యర్థి కేఆర్జే భరత్ పై 48,006 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇటాపురంలో పవన్ కళ్యాణ్ తన సమీప వైసీపీ అభ్యర్థి వంగ గీతపై 70,279 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. సత్యసాయి జిల్లా మడకసిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎస్ రాజు వైసీపీ అభ్యర్థి ఈర్ల లక్కప్పపై కేవలం 351 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి అశోక్ రెడ్డి వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డిపై 973 ఓట్ల తేడాతో నెగ్గారు. ఆలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి బి విరూపాక్షి టీడీపీ అభ్యర్థి బి వీరభద్రగౌడ్పై 2,831 ఓట్ల తేడాతో నెగ్గారు. అలాగే దర్శి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన బి శివప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై 2,456 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రాయచోటి నుంచి తెలుగుదేశం అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డిపై 2,495 ఓట్ల మెజార్టీతో గెలిచారు.